స్విమ్స్ మెడికల్ యూనివర్సిటీలో వైద్య విద్యార్థిని శిల్ప మృతికి సంబంధించి వైసీపీ అనేకమైనటువంటి అనుమానాలను వ్యక్తం చేస్తుంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే తర్వాత మహిళా అధ్యక్షురాలు రోజా ఉన్నారు. ప్రధానంగా గత 3 రోజుల నుంచి జరుగుతుంది స్విమ్స్ యూనివర్సిటీలో ఈ యొక్క గొడవ. ప్రస్తుతం జూనియర్ డాక్టర్స్ వర్సెస్ సీనియర్ డాక్టర్స్గా మారింది. ఏంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రధానంగా ఎలాంటి అభ్యంతరాలు పెడుతుంది ఈ అంశంపై? యాక్చువల్గా శిల్ప మరణించిన రోజే ఇమీడియట్గా నేను పీలేరుకు వెళ్ళటం జరిగింది. మార్చూరిలో అమ్మాయి బాడీని చూడటం, వాళ్ళ హస్బెండ్తో మాట్లాడటం, వాళ్ళ మామయ్యతో, వాళ్ళ కజిన్స్తో కూడా మాట్లాడటం జరిగింది. అండ్ వాళ్ళ తల్లిదండ్రులు అప్పటికి ఇంకా రాలేదు బరోడా నుంచి. అక్కడ తెలిసింది ఏంటంటే ఆల్రెడీ ఈ సెక్షువల్ హెరాస్మెంట్ ఏదైతే జరుగుతుందో దీని మీద గవర్నర్కి వాళ్ళు లేఖ రాయటం జరిగింది. గవర్నర్ గారి డైరెక్షన్లో కలెక్టర్ గారు 5-man కమిటీ కూడా వేయటం జరిగింది. కానీ 5-man కమిటీ మేలో అందరితో కూడా మరి మాట్లాడి నివేదిక తయారు చేసి ఇప్పటివరకు దాన్ని బయటపెట్టలేదు. అది ఎందుకు బయటపెట్టలేదో మేము అడుగుతున్నాం, దాన్ని బయటపెట్టమని డిమాండ్ చేస్తున్నాం. రెండోది, ఈరోజు ఆ అమ్మాయి వీళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వటం, వీళ్ళు కక్ష సాధింపు చర్యగా అమ్మాయిని ఫెయిల్ చేయటం మనకు కనిపిస్తుంది. అంతకుముందు అమ్మాయి మంచి బ్రైట్ స్టూడెంటు అండ్ పీజీ చదవటం అంటే మాటలు కాదు. మెడికల్లో పీజీ వరకు వచ్చారంటే మరి ఎంత పట్టుదలతో పైకి వచ్చి ఉంటారు, ఎంత కష్టపడి చదివి ఉంటారో మనకు అర్థమవుతుంది. కేవలం వాళ్ళ మీద కంప్లైంట్ చేశారన్న కక్షతో ఈరోజు అమ్మాయిని ఫెయిల్ చేయటం ఒకటి, ఆ అమ్మాయి మతిస్థిమితంగా ఉందని ప్రచారం చేయటం ఒకటి, ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేసేసి ఇక ఆమెకి జీవితం అనేది లేదు, వీళ్ళు ఎప్పటికైనా నన్ను ఇలాగే హెరాస్ చేస్తారన్న ఆందోళనతో ఈరోజు అమ్మాయి సూసైడ్ చేసుకునే పరిస్థితులు వీళ్ళు క్రియేట్ చేశారు. అంటే ఈరోజు ఒక ప్రభుత్వం ఉండి కూడా ఇన్ని తప్పులు ప్రొఫెసర్లు, ప్రిన్సిపల్లు, హెచ్ఓడీలు చేస్తుంటే చూస్తూ ఉంది కాబట్టి ఇది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా చేసిన హత్య అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ మన లోకేష్ గారు 2 సార్లు మాట్లాడున్నారు ఈ కంప్లైంట్ అయిన తర్వాత. మరి మాట్లాడిన పెద్ద మనిషి ఆ రిపోర్ట్ని ఎందుకు బయటపెట్టలేదు, ఆ రిపోర్ట్లో ఉన్న వాళ్ళని ఎందుకు సస్పెండ్ చేయలేదు అనేది ఫస్ట్ క్వశ్చన్. రెండో క్వశ్చన్, లోకేష్కి ఒక అమ్మాయి చనిపోయిన తర్వాత వాళ్ళ మీ సొంత జిల్లాలో చిత్తూరు జిల్లాలో గవర్నర్కి కంప్లైంట్ ఇచ్చిన అమ్మాయి ఆ నివేదిక బయటపెట్టలేదు, ఆ అమ్మాయిని ఫెయిల్ చేసిన తర్వాత ఆ అమ్మాయి బాధపడి చనిపోతే ఎందుకు ఇంతవరకు నువ్వు పరామర్శించలేదు, ఎందుకు ఆ జూనియర్ డాక్టర్స్ని కూల్ చేయాల్సిన బాధ్యత నీ మీద ఉంటే ఎందుకు చేయలేదు? ఎందుకంటే మీ నాన్న ముఖ్యమంత్రి అండ్ వైద్య ఆరోగ్య శాఖ ఈరోజు మీ నాన్న దగ్గర ఉంది. సో దానికి సంబంధించిన అమ్మాయి చనిపోతే మీ నాన్న బిజీ అని చెప్తాడు, ఏం పని చేస్తాడో ఎవరికి తెలియదు. ఆయన రాడు, ఆయన తరఫున నువ్వు రావు. అంటే ఈ గొడవల్ని పెద్దవి చేసేసి లా అండ్ ఆర్డర్ని లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చేలాగా చేస్తున్నారు తప్ప నిజంగా నివేదికలో వచ్చిన వాళ్ళని మీరు ఆ రోజు సస్పెండ్ చేస్తుంటే శిల్ప ఈరోజు బతుకుండేది. పోనీ శిల్ప చనిపోయిన తర్వాత మీరు ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటే ఆ నివేదికలో ఉన్నవాళ్ళు లేదా శిల్ప, శిల్ప భర్త, ఆ స్టూడెంట్స్ చెప్పిన వాళ్ళని మీరు వెంటనే అరెస్ట్ చేస్తుంటారు. సస్పెండ్ చేశారు కదా ఇప్పుడు. సస్పెండ్ చేయటం ఏంటి, ఎందుకు సస్పెండ్ చేశారు? ఇప్పుడు హెచ్ఓడి రవికుమారు ఈరోజు కొత్తగా కాదు అతని మీద అలిగేషన్స్, చాలా ఏళ్ళుగా చాలామంది అమ్మాయిలు అలిగేషన్స్ చేశారు. ఈ అమ్మాయి ధైర్యంగా బయటకు వచ్చి లెటర్ రాసింది, కానీ చాలామంది లోపల కంప్లైంట్ చేశారు. సో ఈరోజు నువ్వు సస్పెండ్ చేశారు అంటే అర్థం ఏంటి, అతను తప్పు చేశాడని మీరు నమ్ముతున్నారు, అలాగే ప్రిన్సిపాల్ని కూడా మార్చారు అంటున్నారు రమణ గారిని. సో తప్పు చేశారని మీకు అర్థమవుతుంది. తప్పు చేసిన వాళ్ళని అరెస్ట్ చేయకుండా సస్పెండ్ చేశాము అని చెప్పి వాళ్ళని పక్కకు పంపించేసి ఈ ఇష్యూని డైల్యూట్ చేయాలని ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకంటే ఆ హెచ్ఓడి కానీ, ఆ కిరీటి కానీ, రవికుమార్, శశికుమార్ మీ ఎమ్మెల్యేకి బంధువులు, మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాబట్టి బంధువులు మీ దగ్గర ఆధారాలు ఉన్నాయి ఖచ్చితంగా. మీరు ఎంక్వైరీ చేస్తే మీకే తెలుస్తుంది. సో ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు కాబట్టే వీళ్ళు ఇంతగా వాళ్ళని సేఫ్ గార్డ్ చేయడం కోసమే వాళ్ళని అరెస్ట్ చేయకుండా ఏదో కంటి తుడుపు చెరిగా మేము సస్పెండ్ చేసామని గొప్పలు చెప్తున్నారు. ఈరోజు సిఐడి ఎంక్వైరీ అంటున్నారు. సిఐడి ఎంక్వైరీ గతంలో మనం చూసాం, తుని సంఘటనలో వేశారు, అలాగే అగ్రిగోల్డ్ విషయంలో వేశారు. 130 మంది చనిపోతే అగ్రిగోల్డ్లో మీరు వేసిన ఈ కమిటీ ఏం రిపోర్ట్ ఇచ్చింది, ఎవరికి న్యాయం చేసింది, ఒక రూపాయన్నా ఇచ్చారా? అలాగే వైజాగ్లో 100,000 ఎకరాల కుంభకోణం జరిగితే సిట్టేశారు. సో ఇవన్నీ కూడా ప్రభుత్వం ఏం చెప్తే అవి జరుగుతాయి. ఇలాంటి ఒక కమిటీ వేసేసి మెల్లిగా ఇష్యూని డైల్యూట్ చేయాలన్న ప్రయత్నం మీరు చేస్తున్నారు కాబట్టి ఇది గమనిస్తున్న విద్యార్థులు వాళ్ళని అరెస్ట్ చేసేంతవరకు వదలమని గట్టికి కూర్చున్నారు. ఎందుకంటే ఈరోజు శిల్పలాగా వేరే అమ్మాయి చచ్చిపోకూడదు, వేరే అమ్మాయి వీరి యొక్క కోరికలకి బలి కాకూడదు అనేసి ఈరోజు ఆ మెడికల్ స్టూడెంట్స్ అంతా గట్టిగా నిలబడ్డారు. మామూలు విషయం కాదండి, ఒక అమ్మాయి కోసం ఇంతమంది ఫైట్ చేస్తున్నారంటే దాంట్లో నిజం ఉంది అనేది అందరికీ అర్థమవుతుంది. ఈ తెలుగుదేశం పార్టీకి ఏంటంటే వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు సేఫ్గా ఉండాలి. వాళ్ళు నేరస్తులైనా, గతంలో మనం 5-9 ఏళ్ళ అమ్మాయిని రేప్ చేసిన వాళ్ళల్లో చూసాము, కాల్ మనీ సెక్స్ రాకెట్లో చూసాము, అండ్ రిషితేశ్వరిని ఎవరైతే చావటానికి కారణమైన ప్రిన్సిపాల్ ఎమ్మెల్యేలకి బంధువు అని, ఈ విధంగా ప్రతి ఒక్క ఇష్యూలో
ఆఖరికి డాక్టర్ సంధ్యారాణి కూడా ప్రొఫెసర్స్ హెరాస్మెంట్కి చనిపోతే దాని వెనుక కూడా కామినేనికి సంబంధించిన ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పేసి వదిలేశారు. సో ఇలాగా ప్రతి ఇన్సిడెంట్లో కూడా ఈ 4.5 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు నేరస్తులుగా ఉన్నారని, వాళ్ళని కాపాడటం కోసం ఆడపిల్లల జీవితాలని మరి బలి తీసుకుంటున్నారు, వాళ్ళ చావుకు కూడా విలువ లేకుండా చేస్తున్నారు. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ మాత్రం వీళ్ళని వదిలిపెట్టదు. ఏదైతే విద్యార్థులు కోరుకుంటున్నారో దాని ప్రకారం ఆ యొక్క హెచ్ఓడి రవికుమార్ కానీ, కిరీటి కానీ, శశికుమార్ కానీ వెంటనే అరెస్ట్ చేయాలి. అండ్ ఏదైతే నివేదిక మీరు కలెక్ట్ చేశారో దాన్ని బయటపెట్టాలి. అండ్ ఆ కుటుంబానికి మీరు నష్టపరిహారం ఇవ్వాలి. అంతేగాని డైల్యూట్ చేయాలన్న ప్రయత్నం చేస్తే మాత్రం ఒప్పుకోము. అలాగే సీనియర్స్ డాక్టర్స్ రాజకీయంగా మారుస్తుంది అంశాన్ని అన్నది ప్రధానమైనటువంటి లేదు, ఎందుకంటే మేము ఈ రోజు వరకు ఇన్వాల్వ్ కాలేదు. మొన్న అమ్మాయి చనిపోయేంత వరకు అమ్మాయి గవర్నర్కి లెటర్ రాసింది అండ్ అమ్మాయి ధైర్యంగా ఫైట్ చేస్తుంది కాబట్టి మేము కూడా ముచ్చటపడ్డాం. సరే ఫైట్ చేస్తుంది కాబట్టి వెనక నుంచి గమనిస్తున్నాం, కానీ ఇంత సడన్గా అమ్మాయిని ఈ విధంగా కార్నర్ చేసి వీళ్ళు చంపేస్తారని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే అంత ధైర్యం ఉన్న అమ్మాయిని సడన్గా పిచ్చిదని ముద్రేసి సడన్గా అమ్మాయిని ఫెయిల్ చేసే కొద్దికి అమ్మాయి తట్టుకోలేకపోయింది. లేకపోతే లవ్ మ్యారేజ్ చేసుకుంది, ఆదర్శవంతమైన మొగుడు, చిన్న బేబీ, 2 ఇయర్స్ కూడా లేదు, అలాంటి వాళ్ళని వదిలి వెళ్ళింది అంటే అమ్మాయిని ఎంత హ్యూమిలేట్ చేశారనేది మీరు అర్థం చేసుకోవాలి. అండ్ దీంట్లో క్లియర్ కట్గా అర్థమవుతుంది ఎవరైతే ఉన్నారో అక్యూజ్డ్, వాళ్ళ మీద చాలా అలిగేషన్స్ ఉన్నాయి. వాళ్ళందరూ కూడా టీడీపీకి సంబంధించిన వాళ్ళు. సో ఎప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చినా కూడా ఏ విధంగా యూనివర్సిటీలో కులాల కుంపటి రాజేసి వాళ్ళు వేడిగాచుకుంటారో అది మనం నాగార్జున యూనివర్సిటీలో రిషితేశ్వరి విషయంలో చూసాం, ఇప్పుడు శిల్ప విషయంలో కూడా ఎస్వీ యూనివర్సిటీలో చూస్తున్నాం. సీనియర్ డాక్టర్లు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి జూనియర్ డాక్టర్ల మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయి. ప్రస్తుతం స్విమ్స్ అంతా అట్టుడికిపోతున్నటువంటి పరిస్థితి, మరి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అదే చెప్తున్నాను కదా, ఈ జూనియర్స్ని భయపెట్టాలనో లేదా వాళ్ళు కొట్లాడుకొని ఇష్యూని డైవర్ట్ చేసి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేసి దీంట్లో ఎవరు గట్టిగా శిల్పాకి ఫైట్ చేస్తున్నారో ఆ అమ్మాయిలని కానీ అబ్బాయిలని అరెస్ట్ చేస్తామని బెదిరిస్తే ఆ తల్లిదండ్రులు ఖచ్చితంగా మనకెందుకులే అని ఆ పిల్లల్ని కంట్రోల్లో చేస్తారని, ఇదంతా కూడా ఒక మైండ్ గేమ్ ఆడుతున్నారు, ఒక బ్లాక్మెయిల్ రాజకీయం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు. కానీ చంద్రబాబు నాయుడు ఇంతకింత ప్రతిఫలం అనుభవిస్తాడు, ఎందుకంటే మహిళా వ్యతిరేకగా ఈ 4.5 సంవత్సరాల్లో ఎంతోమంది ఆడపిల్లలు, అది 6 ఏళ్ల ఆడపిల్లల నుంచి 60 ఏళ్ల ఆడపిల్లల వరకు పొట్టన పెట్టుకున్నాడు. వాళ్ళకి అన్యాయం చేసిన వాళ్ళకి రక్షణ కల్పించాడు కాబట్టి దీనికి అన్నిటికి కూడా దేవుడు బుద్ధి చెప్తాడు. మేము ప్రజలతో కలిసి, మహిళలతో కలిసి ఆయనకు బుద్ధి చెప్తాం. వైసీపీ తరపున ఏమన్నా మళ్ళీ కలుస్తారు ఆ కుటుంబ సభ్యులు కానీ, ఆ తర్వాత ఎలా ఉండబోతుంది భవిష్యత్ కార్యక్రమం? నేను క్లియర్గా ఆ రోజు మా అమ్మాయి చనిపోయిన రోజు వెళ్ళినప్పుడే మార్చూరి దగ్గర అబ్బాయికి చెప్పడం జరిగింది, ఇది సీఎం గారి సొంత జిల్లా అండ్ సీఎం గారి దగ్గరే ఆ వైద్య ఆరోగ్య శాఖ ఉండగా ఒక మహిళ కంప్లైంట్ ఇచ్చి కూడా అమ్మాయి చచ్చిపోయేంత వరకు కూడా ఏమంటారు నిమ్మకం నీరెత్తినట్టు ఉండి ఈ రోజు కూడా వాళ్ళని అరెస్ట్ చేయకుండా వాళ్ళని కాపాడాలన్న ప్రయత్నం చేస్తున్నారు. సో మీరు ఈ కార్యక్రమాలన్నీ ఏదైతే ఉంటుందో కదా, లాంఛనాలన్నీ కూడా అయిన తర్వాత మన జిల్లా ఎమ్మెల్యేలు అందరం కలిసి మేమందరం వస్తాము. ఇది ఒక ఆడపిల్లకి జరిగింది, ఇంకో ఆడపిల్లకి జరగకూడదని మేము కూడా అనుకుంటున్నాం కాబట్టి మనం గవర్నర్ని కలుద్దాం. ఎందుకంటే గవర్నర్కి మనం ఈ రిప్రజెంటేషన్ మీరు ఇచ్చిన తర్వాత కూడా ఇంత జరిగింది అంటే రేపు పొద్దున అసలు గవర్నర్ మీద కూడా నమ్మకం పోయే పరిస్థితి వస్తుంది, ఎందుకంటే చంద్రబాబు నాయుడు మీద ఎలాగో ఎవరికి నమ్మకం లేదు. సో గవర్నర్ గారు ఇమీడియట్గా రియాక్షన్ తీసుకొని కలెక్టర్ గారికి ఆదేశించి నివేదిక రెడీ చేసి కూడా ఇంత జరిగింది అంటే దీని వెనక ఎవరు ఆపారు, ఎవరు అక్యూజులకి సపోర్ట్ చేస్తున్నారో గవర్నర్ గారు తెలుసుకొని వాళ్ళని శిక్షించే విధంగా మేమందరం కూడా వస్తామని చెప్పాము, ఆయన కూడా సరే అని చెప్పారు. శిల్పకు అన్యాయం చేసిన వారి కథ వదిలే ప్రసక్తే లేదని, వారిని అరెస్ట్ చేసేంత వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టుబడుతుందని చెప్పి కూడా ఎమ్మెల్యే రోజా అంటున్నారు. మరికొద్ది రోజుల్లో గవర్నర్ను కలిసి జరిగినటువంటి అన్యాయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్తాం, ఆయన ద్వారా శిల్ప కుటుంబానికి న్యాయం జరుగుతుందని భావిస్తున్నట్టు రోజా చెప్తున్నారు. కెమెరామెన్ రాజేష్తో దినకర్ ఎన్టీవీ హైదరాబాద్.